భారతదేశంపై కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడబోతోంది. వచ్చే జూన్ నెలలో భయంకరంగా కాటు వేయబోతోంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సంస్థలే ఈ మాటలు చెబుతున్నాయి. దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య అసాధారణంగా పెరిగే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి హెచ్చరించింది. జూన్ లో వైరస్ కేసుల సంఖ్య 10 రెట్లు పెరిగే అవకాశం ఉందని సిసిఎంబి పేర్కొంది. ఒక్క జూన్ నెలలోనే 15 లక్షల మందికి పైగా కోవిడ్-19 బారిన పడతారని సిసిఎంబి తెలిపింది. అంటే రోజుకు 50 వేల చొప్పున కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అని సిసిఎంబి అభిప్రాయపడింది. జూన్ జులై నెలల్లో మన దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోబోతున్నామని సిసిఎంబి అధికారులు తెలిపారు. వస్తువుల నుంచి కాకుండా మనుషుల నుంచి కూడా మనుషులకు వైరస్ వ్యాపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరమని సిసిఎంబి శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే వార్నింగ్ ఇచ్చింది. కరోనా ఫస్ట్ వేవ్ ఇంకా ముగియలేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. బ్రెజిల్, భారత్ లో కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపింది. సెకండ్ వేవ్ ప్రారంభమైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. శరీర అవయవాల్లో రహస్యంగా దాక్కునే కరోనా వైరస్ ఆ తర్వాత బలం పుంజుకొని మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మన దేశంలో కరోనా ప్రభావం భారీగా పెరిగింది. గత కొన్ని రోజులుగా ఊహించని రీతిలో కేసులు బయటపడుతున్నాయి. రోజుకు 6 వేల నుంచి 7 వేల మధ్య కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లోనే ఏకంగా 45 వేల పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. రోజుకు 6.5 వేల చొప్పున కేసులు నమోదయ్యాయి. మార్చి మొదటి వారం నుంచి మే 26 వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్-19 కేసుల సంఖ్య 151,000. మొత్తం కరోనా మరణాలు 4,313. ఇందులో గత వారం రోజుల్లోనే అంటే మే 20 నుంచి 26 వరకు నమోదైన కేసులు సుమారు 45,000. మరణాలు 1,016. లాక్డౌన్ 4.0లో ఇచ్చిన సడలింపులతో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తుండటంతో గ్రామాల్లోనూ కరోనా బాధితులు ఏర్పడుతున్నారు. కోవిడ్-19 కేసుల చరిత్రే లేని ప్రాంతాల్లోనూ వ్యాధి ప్రబలుతోంది. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తుండటంతో తూర్పు భారతంలోనూ కేసులు విజృంభించే ప్రమాదం ఉంది. తక్కువ కేసులు ఉన్న ఈశాన్య భారతంలోనూ వలస కార్మికులు విమాన రైలు ప్రయాణాల పునరుద్ధరణతో కరోనా పాజిటివ్ల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఆందోళనకర విషయమని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. సడలింపులు, వలసలు, ప్రజా రవాణా పునరుద్ధరణతో కరోనా ముప్పు మరింత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.